దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 10 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల దివ్యాంగ బాల బాలికలకు వసంత మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. పిల్లలు చప్పట్లతో, గట్టి చప్పట్లతో గౌరవనీయులు, క్రీడోత్సవాల కమిటీ చైర్మన్ గారు, జిల్లా గ్రామీణాభివృద్ధుల దివ్యాంగుల వయోవృద్ధుల జిల్లా సంఘం జ్యోతి ప్రజల కార్యక్రమం ప్రారంభించారు. ప్రత్యేకంగా మనకి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం మనకి December 3 అయినప్పటికీ ముందస్తుగానే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దివ్యాంగుల దినోత్సవానికి ముందుగానే దివ్యాంగులందరూ కూడా ఆటల పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయాలని నిర్ణయించిన దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల క్రమం ఈరోజు ఇక్కడ మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సార్, ఇది మనకి జిల్లాలోని అన్ని మండలాలలో ఉన్న అందరికి సార్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెహికల్ కన్వీనియన్స్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొని రావాలి. ఎందుకంటే అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ అరేంజ్ చేసి భోజన వసతితో పాటు కన్వీనియన్స్ అందజేసి అందరూ హాజరయ్యేటట్లు దాదాపు 175 ఉంటుంది. మనకి 150 మెంబర్స్ వరకు మనం గ్యాదర్ చేయగలిగాం సార్. తక్కువ టైంలో అయినప్పటికీ అందరూ హాజరయ్యారు. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సార్ ఈ కార్యక్రమానికి. తమరు సమయాన్ని ఇచ్చి హాజరైనందుకు ప్రత్యేకంగా మీకు అట్లాగే వ్యక్తి చేర్పేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 3 డిసెంబర్ రోజున జరిగే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగుల సంక్షేమ శాఖ ఈ 20వ తారీఖు లోపల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి ఇందులో సెలెక్ట్ అయిన వారిని రాష్ట్ర స్థాయిలో మళ్ళీ వారికి అందరికి కలిపి రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేడు మన జగిత్యాల జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. సో మన ముఖ్యంగా మండల స్థాయిలో ఉన్న అన్ని భవిత స్కూళ్ళలో చదువుతున్న, భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగులు అందరి వివరాలు సేకరించి IERT మరియు అంగన్వాడీ సూపర్వైజర్ల సహకారంతో ఇక్కడికి పిల్లలను తీసుకురావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా అందరికీ రన్నింగ్ రేస్ మరియు షార్ట్ పుట్, క్యారమ్, చెస్ ఈ 4 ఈవెంట్లో గేమ్స్ నిర్వహించి ఇందులో సెలెక్ట్ అయిన వారిని మనం రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. అలాగే మన జిల్లాలో విశేష ప్రతిభ కలిగిన దివ్యాంగులను, అంటే ఏదేని రంగంలో విశేష ప్రతిభ కలిగిన వారిని కూడా మనం 4 గుర్తించడం జరిగింది. వారిని స్టేట్ లెవెల్ అవార్డుకు వారి యొక్క నామినేషన్స్ కూడా మనం పంపడం జరుగుతుంది. ఈ 3 డిసెంబర్ అంతర్జాతీయ దినోత్సవం రోజున మళ్ళీ జిల్లా స్థాయిలో మనం వికల దివ్యాంగుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి కూరగానే, అంటే యాక్చువల్గా టైం చాలా తక్కువ ఉంది సార్, నిన్ననే నైట్ టైం కూడా సార్కి ఇన్ఫామ్ చేయగానే మన కోసం సార్ టైం కేటాయించడం జరిగింది. అందుకు ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ దా వసంత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. కోచ్లకు, పిల్లలకు కోచ్ ఇస్తున్న PET సిబ్బందికి కూడా నమస్సూచనలు తెలియజేస్తూ ఈరోజు అంతర్జాతీయంగా దివ్యాంగుల దినోత్సవం December 3 అయితే ముందస్తుగానే మన రాష్ట్రం ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా దివ్యాంగులకు కూడా వారికి ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి వారికి 1500 నుండి 3016 పెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కాలు ఏమున్నా కూడా మన హ్యాండిక్యాప్డ్గా
ఫిజికల్గా వాళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా తెలంగాణ బిడ్డలందరూ ఒకటే అని చెప్పేసి వారి దివ్యాంగులకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, దివ్యాంగులను ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పిల్లలు చిన్నారులు కూడా ఈ యొక్క క్రీడల్లో కూడా విజయం సాధించి వాళ్ళ ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా తల్లిదండ్రులు కానీ ఇటు అధికారులు వారి కోచ్ కానీ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు జిల్లా స్థాయిలో మంత్రి గారు అందరము కూడా విద్యార్థుల వెంట పిల్లల వెంట తప్పకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇంకెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీడలంటే మామూలుగా అన్ని బాగున్న వాళ్ళు మామూలుగా చేస్తారు, సాధన చేస్తే సాధించలేదు అని నిరూపించింది మాత్రమే దివ్యాంగుల ఒక అంగవైకల్యం ఉన్న పిల్లలతో ఈరోజు నిరూపితమవుతుంది. కాబట్టి అందరూ కూడా వీరిని ప్రోత్సహించి రాష్ట్రంలోనే మనం విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అధికారులకు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పిలుస్తున్నాను. జై తెలంగాణ. పిల్లలందరూ కూడా నా శుభాకాంక్షలు, మై బెస్ట్ విషెస్. ఒక కుటుంబంలో ఒక అవిటివారు అంటే గుడ్డివారు కానీ చెవిటివారు కానీ కుంటివారు కానీ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా దాదాపు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో అసలు కుటుంబమే ఒక అంగవైకల్యం వచ్చినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఆ చిన్నారిని పుట్టినప్పటి నుంచి చూసుకుంటూ పెరిగి పెద్దదై భగవంతుని దేవుల్లో వాళ్ళ స్వయం కృషి ఉంటే వాళ్ళకు వాళ్ళు బతికేంత వరకు కూడా మొత్తం కుటుంబం అంతా కూడా దృష్టి ఆ పిల్లలపైనే ఉంటుంది. దానివల్ల ఆ మొత్తం కుటుంబం ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ మానసిక పరంగా కానీ అన్ని విధాలుగా కూడా కొంత ఇబ్బంది పాలవుతూ ఉంటారు. కానీ నేను దయచేసి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, మీరు ఎక్కడ కూడా మనోధైర్యం కోల్పోవద్దు. మళ్ళీ పిల్లలను కూడా ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలి. మనకు ఎక్కడ ఏ అవకాశం దొరికితే ఆ విధంగా ఆ పిల్లలకు ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించి రిహాబిలిటేషన్ ఉంటారు శిక్షణ ఇప్పించి వాళ్ళకు కొంచెం మంచిగా చేయించి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం పొంది వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఆత్మస్థైర్యం పెంపొందే విధంగా మీరందరూ కూడా చేయాలి. ఒక్క మానసిక వికలాంగుల విషయానికి వస్తే మనం ఏం చేయలేము అంటే మైండ్ సరిగా లేని వాళ్ళకి ఏం చేయలేము. కానీ గుడ్డి వాళ్ళు కానీ కుట్టి వాళ్ళు కానీ మిగతా రకాల వికలాంగులు ఎక్కడ కూడా అధైర్యపడద్దు. దానికి కొన్ని ఉదాహరణలు మనం ఈ మధ్యలో చూసినాం. మనం ఒక అంధురాలు ఇలా కలెక్టర్ కాబోతున్నది, ఐఏఎస్ ఉత్తీర్ణ, కన్ను లేని ఆమె కలెక్టర్ అవుతుంది. అంటే దాని వెనుక కుటుంబాల ప్రోత్సాహం, తల్లిదండ్రులది, కుటుంబ సభ్యులది, బంధుమిత్రులది, అదేవిధంగా ఆ అమ్మాయి మహిళ స్వయం కృషి ప్రోత్సహించాలి. మరి దానికోసం ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని పథకాలు కూడా రూపొందించింది. ఎల్జీ ఫోన్లు, ల్యాప్టాప్లు కూడా రేపు ప్రపంచ వికలాంగుల దినోత్సవం, దివ్యాంగుల దినోత్సవం నాడు మన ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నాం. అంటే ఎక్కువ నేర్చుకోవడానికి కోసం ఆ ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ వినడానికి, కళ్ళు కనబడాలు చేసి నేర్చుకోవడానికి, ఈజీగా ఉండడానికి ఈ పరికరాలు కూడా ప్రభుత్వం ఇవ్వబోతారు. అదేవిధంగా బ్యాటరీ ఆపరేటెడ్ బ్యాటరీతో నడిచే సైకిళ్ళు కూడా మరి మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి అయితే మొట్టమొదటిసారిగా ఇవ్వబోతాం. అంటే ఈ రకంగా ప్రభుత్వం చేస్తాం. మరి ఈనాడు ఈ క్రీడా మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్రీడలు అనేవి మనందరికి తెలుసు, కొంత మనోధైర్యాన్ని పెంచుతాయి, ఒకరికొకరి మధ్యలో స్నేహభావాన్ని పెంచుతాయి, దాంతోపాటుగా ఆడడం వల్ల శారీరకంగా కూడా కొద్దిగా దృఢంగా అవుతారు. అంటే శారీరకంగా మానసికంగా డెవలప్ అవుతారు, మళ్ళీ స్నేహభావం కూడా పెరుగుతుంది ఒకరికొకరి మధ్యలో తిరగాలని. లేకపోతే వికలాంగుడు దివ్యాంగులు అనగానే ఎవరు పట్టించుకోరు, ఒక చిన్న చూపు చూస్తారు. అలా కాకుండా ఇట్లా తీసుకొచ్చి 10 మందిలో తిరిగినప్పుడు ఆ పిల్లలకు కూడా మనోధైర్యం పెరుగుతుంది, చదువుకుంటారు,
నాలుగు మాటలు మాట్లాడాలని వస్తుంది, లేకపోతే డిప్రెషన్లోకి పోయి ఇంకితో వెనుకబడిపోతూ ఉంటారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఈ క్రీడా కార్యక్రమం కూడా ఇక్కడ ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసింది. వాస్తవానికి చాలాసార్లు చూసినాం, ఎప్పటికంటే కూడా ఈనాడు ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా ఇటు చైర్మన్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మన హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్ గారు, డాక్టర్ నరేష్ గారు, మిగతా వాళ్ళ సిబ్బంది అంతా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు చూస్తేనే కనబడతాను. మిమ్మల్ని గ్రామాల నుంచి వెహికల్ సర్వీస్ తీసుకురావడం, పక్కన పోయినా కూడా మళ్ళీ ఏదో రెడీ పెట్టినారు, ఆడిపియడం, మళ్ళీ సాయంత్రం బహుమతి ఇచ్చి పంపించడం, ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు నేను అధికారులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. పోటీ వద్ద అందరూ సిద్ధంగా ఉండండి. మేడం ముందు రేపు అరవింద్ ఒక్క నిమిషం. ఇంత టైం కొంచెం చదువుతావా సార్?